ఉగ్రవాదు నేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ పై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని జనసేన జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ పై రెక్కీ నిర్వహణలో అనేక అనుమానాలున్నాయని చెప్పారు. పవన్ ఇంటి దగ్గర నుంచి లక్ష్మీ గ్రౌండ్ రిపోర్ట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఏదో కుట్ర జరుగుతుంది. తనని అంతమొందించడానికి చంపడానికి కూడా వెనుకాడకుండా ఏదో రెక్కీ నిర్వహించడానికి ఏదో ప్లాన్ జరిగింది. దాదాపుగా దానికి ఒక 250 కోట్ల ముడుపులు అందడానికి కూడా ఏదో సిద్ధమవుతూ ఉంది. ఇది దాదాపుగా 2 రోజుల నుంచి జన సైనికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న కాక మొన్న అర్ధరాత్రి కరెక్ట్ గా ఇదే ప్లేస్ అంటే నేను ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి నివాసం దగ్గర ఉన్నాను. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసం దగ్గర ఉన్నాను. ఇదే ప్లేస్ లో దాదాపుగా చీకటి పడిన తరువాత ఒక వెహికల్, ఇదే ప్రాంతంలో 2 వెహికల్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ వెహికల్స్ ఒకసారి చూస్తే, ప్రీవియస్ చూస్తే, ఈ వెహికల్స్ ఆయన తిరిగిన ప్రతి చోట కూడా ఆయన వెనుకొస్తున్నట్టుగా కనబడింది. దీంతో ఆపారు, ఎవరని చెప్పారు, కానీ వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు, వాళ్ళు బూతులు తిట్టారు. జనవాణి కార్యక్రమానికి విశాఖకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన తర్వాత జరిగిన అనేక పరిస్థితులు ఒక రకంగా వీళ్ళని భయాందోళనకు గురి చేశాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఆయన్ని ఇదర్ జైల్లో అన్నా వేస్తారు, లేదంటే ఆయన మీద దాడన్నా జరుగుతుంది, లేదంటే జన సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రౌడీ మూక అని ప్రొజెక్ట్ చేసేలాంటి పరిస్థితులైనా జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగేలానికి ఒక పెద్ద కుట్ర జరిగింది, విశాఖ నుంచి ఆ కుట్ర మొదలైంది అంటూ జన సైనికులు వరుసగా 3 రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజాలెంత, ఇందులో వాస్తవాలెంత, ఎందుకు అంటే ఎందుకు ఈ భయం మొదలైందంటే TS-15EQ-6677 ఈ వెహికల్ ఇదే ప్లేస్ లోకి రెక్కీ నిర్వహించడానికి సైలెంట్ గా వస్తూ, ఇక్కడ మీరు చూస్తున్న ప్లేసే రెక్కీ నిర్వహించడానికి ఇక్కడే వచ్చింది, ఇక్కడే దీన్ని వీళ్ళు పట్టుకున్నారు. ఏపీ రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు గూగుల్లో కొడితే వస్తుంది. ఆయన ఏపీ రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉన్నారు. ఆయన సత్యనారాయణ రెడ్డి గారు, ఆ వెహికల్ ఆయింది. దానికి సంబంధించిన ఒక వెహికల్ అంటే ఏపీకి సంబంధించింది, కానీ ఇది తెలంగాణ రైట్ తెలంగాణ బోర్డుగా ఉంది. అలాగే ఇంకా మరొక వెహికల్ గుజరాత్కి సంబంధించింది, GJ-23AH-1905. ఈ 2 వెహికల్స్లో దాదాపుగా 3 ఇక్కడికి వచ్చారు. వాళ్ళ భాష వాళ్ళైతే తెలుగు మాట్లాడడం లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా తెలియదు, వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు. ఇదే ప్రాంతానికి వచ్చి అర్ధరాత్రి తర్వాత వీళ్ళు ఏదో రెక్కీ నిర్వహిస్తున్నారు, ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఉన్నట్టున్నారు, లేదంటే ఒక టీం ఇక్కడ మరొక టీం ఇంకొక చోట ఉండొచ్చు, దీనికి ఏదో పెద్ద ప్లాన్ జరుగుతుంది, ఏదో చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది అంటూ ఏదైతే జన సైనికులు వైజాగ్ నుంచి భయపడుతూ వస్తున్నారో అది ఇక్కడ రెక్కీ కూడా చూసిన తర్వాత, నాదెళ్ల మనోహర్ గారు ఈ విషయం ఇది జరుగుతుంది అని ఆయన ఓపెన్ అయిన తర్వాత, ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది, పవన్ కళ్యాణ్ బాడీ గార్డ్స్ వీళ్ళు అడ్డుకున్న తర్వాత ఇంకాస్త ఒక రకమైన భయం నెలకొంది. కానీ ఒకటే చెప్తున్నారు జన సైనికులు గాని వీర మహిళలు గాని, టచ్ చేసి చూడండి, మా నాయకుడి మీద ఒక రాయి పడినా గీత పడినా మేమేంటో చూపిస్తాం, రాష్ట్రం ఎలా మారుతుందో చూపిస్తాం, మీరు ఏం చేసినా ఊరుకోవడానికి మేము అయితే సంసిద్ధంగా లేవు, మేమేంటో మేము తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తాం, కానీ మేము సంయమనంతో ఉన్నామనేది జన సైనికులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి, దీని గురించి ఎందుకు ఇప్పటి వరకు ఒక ఏపీ పోలీస్ ఆఫీసర్ కానీ, లేదంటే ఇక్కడున్న తెలంగాణ పోలీసులకు కానీ, ఎందుకు అక్కడున్న ఏపీ గవర్నమెంట్ అనేది ఎందుకు ఇప్పటి వరకు దీన్ని ఎంక్వైరీ కోసం కూడా కనీసం ఇవ్వని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకటే చెప్తున్నారు, వివేకానంద హత్య గుర్తు తెస్తున్నారు జన సైనికులు పదే పదే, ఇలాగే రెక్కీలు జరిగిన తర్వాత వాళ్ళు మర్డర్ అవడం లాంటివి జరిగినాయి అనేది ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. దాంతో పాటుగా నిన్నటి నుంచి కొడాలి నాని కానీ, లేదంటే వైసీపీ నాయకులు కొంతమంది కానీ పదే పదే మాట్లాడుతున్న కొన్ని మాటలు, చంపితే గింపితే చంద్రబాబు నాయుడు చంపాలి కానీ మాకేం అవసరం అంటున్నారు. అంటే అసలు చంపడం అనే మాట ఎందుకు వస్తుంది, చంపడం అనే మాట ఎందుకు తీసుకొస్తున్నారు, అంటే ఏదైనా కుట్ర జరుగుతుందా, జన సైనికులు భయపడుతున్నట్లుగానే ఇందులో ఏదో కాన్స్పిరసీ ఉందా, దాన్ని ముందుగానే ఏమైనా ఈ బాడీ గార్డ్స్ పసిగట్టగలిగారా, ముఖ్యంగా రామ్ చరణ్ ఇక్కడికి వచ్చి ఆయన బాడీ గార్డ్స్ ను కూడా ఆయన బాబాయ్కి ఇచ్చి ఇక్కడ ఆయనకి కాస్త పకడ్బందీ సెక్యూరిటీ నిర్వహించుకోవాలి అని కూడా రామ్ చరణ్ వచ్చి వెళ్లారు అంటేనే కుటుంబంలో కూడా ఒక భయం మొదలైంది అనేది అర్థమవుతుంది. అంటే నాయకుడిగా దాదాపుగా
వీటన్నింటికి దూరంగా అభిమానం అభిమానం, సినిమాలు సినిమాలు, ప్రజలు ప్రజలు అంటూ పనిచేసిన పవన్ కళ్యాణ్ మీద ఏదో కుట్ర జరుగుతుంది అనేది మాత్రం నిజంగా జన సైనికులనే కాదు ఆయన అభిమానులందరినీ కూడా ఒక రకంగా భయాందోళనకి గురి చేస్తుంది. అయితే ఇక్కడ రెండు రోజుల నుంచి మనం చూస్తే ఈ రెక్కీ నిర్వహించారు అన్న తర్వాత జన సైనికులు, నిన్న మనం చూసాం నాగేంద్ర గారు కానీ మిగతా ఎవరైనా, మా నాయకుడికి ఏది జరిగినా మేము ఊరుకునే ప్రసక్తే లేదు, మేమే బాడీ గార్డ్స్ లాగా ఉంటాం, వైజాగ్ లో ఎలా అయితే కాపాడుకోగలిగామో ఇక్కడ కూడా అలానే కాపాడుకుంటామని, ఈ చుట్టుపక్కల నిజంగా నిద్ర కూడా లేకుండా చాలా మంది జన సైనికులు తిరుగుతున్నారు అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా ఉన్న జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మళ్ళీ ఏ రెక్కీ జరుగుతుందో, ఎవరు వస్తారో, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అనుక్షణం చుట్టుపక్కల జన సైనికులు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చి ఇలా కాపు కాసి వెళుతూ ఉన్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది. ఎస్, ఇది పవన్ కళ్యాణ్ గారి నివాసం దగ్గర ఉన్నాను, బట్ నేను ఇక్కడ అడ్రస్ అదేం చెప్పదలుచుకోలేదు. ఇదే ప్రదేశంలో ఇదే ప్లేస్ లో ఇక్కడే వెహికల్స్ రావడం, ఇక్కడే అడ్డుకోవడం, ఇక్కడే వాళ్ళని నిలువరించడం లాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడే జరిగాయన్నమాట. సో ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు గవర్నమెంట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఏం విచారణ ఏం చేశారు? వీళ్ళని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో స్టేషన్ లో అప్పచెప్పారు, బట్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది రెండు రోజులైనప్పటికీ కూడా ఎందుకు జరగలేదు, ఎందుకు బయటికి రాలేదు? తెలంగాణ జనసేన నాయకులు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జన సైనికులు అందరూ కూడా ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విషయం బయటికి రావడం లేదు? ఏదైనా ఉందా లేదంటే ఏది లేదా, ఏదో ఒక విషయం అయితే తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇదేం తెలియకుండా సైలెంట్ గా ఉంటే మాత్రం ఏదో ఏ జరిగినా, రేపు ఏ చిన్నది జరిగినా లేదంటే అది ఏ పెద్దదానికి దారితీసినా అది డెఫినెట్ గా ఒక రకంగా ప్రభుత్వం ఒక అపవాదును మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగింది, ఆ వెహికల్ ఏపీ రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెహికల్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా డెఫినెట్ గా ప్రభుత్వానికి ఉంది. కనీసం ఆ రెడ్డి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం మరీ ఇంకా ఆశ్చర్యం. తనకైతే ఇది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ గా ఏ ప్రదేశంలో అయితే పవన్ కళ్యాణ్ మీద కుట్ర జరగడానికి రెక్కీ నిర్వహించడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరుకున్నారో అదే ప్రదేశం నుంచి నేను ఇప్పుడు మీకు చూపించాను. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా స్పందించారు, ఏం చంపేస్తారా, ప్రతిపక్షాలు ఉండొద్దా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ రెక్కీ అనగానే ఒక రకమైన భయాందోళన వ్యక్తమవుతుంది ప్రతిపక్షాల్లో కూడా, ఎందుకంటే ఆ మధ్య చంద్రబాబు నాయుడు నివాసం మీద కూడా డ్రోన్ పంపించడంతో అప్పుడు కూడా ఒక ఆందోళన వ్యక్తమైంది. బట్ కానీ దీన్ని మాత్రం అంటే దేనైనా విశాఖలో చూసాం జన సైనికులు విజృంభిస్తే ఎలా ఉంటుందో, అలాంటిది విశాఖలో ఎలా ఉందో, హైదరాబాద్ లో ఏ కొంచెం జరిగినా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జన సైనికులంతా కూడా తెల్లారికంతా హైదరాబాద్కు వచ్చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీర మహిళలు కూడా మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మా నాయకుడిని కాపాడుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఇదే ప్రదేశంలో ఇదే చోట ఇక్కడే ఒక టెన్షన్ వాతావరణం రెండు రోజుల క్రితం నెలకొనుంది. దీని మీద మరి గవర్నమెంట్ ఏమైనా చెప్తుందా లేదంటే జన సైనికులు శాంతించారా, శాంతించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకా చెప్పాలి అంటే ఇవాళ 4:30 ప్రాంతంలో జన సైనికులు మేము ఏం చేయబోతున్నామో చెప్పడానికి ఇక్కడికి చాలా మంది చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఒక మళ్ళీ అంటే ఈ చేయి దాటకముందే, అంటే పరిస్థితులు చేయి దాటకముందే జన సైనికులు ఏ విషయం బయటకు రాకపోతే వాళ్ళ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వం ఏదో ఒక చెబితే గనక ఇది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే మేము సంయమనంతో ఉన్నాం, ఏం జరిగిందో మాకు తెలియాల్సిందే అనేది జన సైనికులు గట్టిగా నిలదీస్తున్నారు. రైట్, ఏదేమైనా ఇక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ మీరు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర నుంచి ఆ రోజు వెహికల్స్ ఎక్కడ ఆగినాయి అని చెప్పిన దగ్గర నుంచి ఇదే చెట్టు దగ్గర ఇదే చీకట్లో ఆ టైంలో ఇక్కడ లైట్ కూడా లేనట్టుంది. అక్కడ మనం చూస్తే ఆ లైట్ కి బోర్డు కూడా అడ్డొస్తున్నట్టుంది. మొత్తానికి అయితే ఇక్కడ ఒక చీకటిగానే ఉంటుంది ఈ సమయానికి. మొత్తం ఈ రోడ్డు అంతా కూడా అటు ఇటు మీకు చెట్లు కనబడుతున్నాయి, మొత్తం చెట్లు ఉండడం, ఈ లైటింగ్ కూడా ఇక్కడ అంతగా ఎక్కువగా లేకపోవడం డెఫినెట్ గా ఇక్కడ చీకట్లో ఉన్న వెహికల్ ని అయితే గుర్తించడం అంత ఈజీ కాదు. నిజానికి ఈ చీకట్లో ఏమైనా చేయాలన్నా సరే అంటే విత్ ఇన్ ద సెకండ్స్ ఆయన కార్ దిగి వెళ్లలోపు ఏదైనా సరే జరగవచ్చు. ఒక డెఫినెట్ గా అంటే జరిగిన తర్వాత భయపడేదానికంటే జరగక ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జరగడానికి, ఏదో పక్కడబందీ ప్లాన్ తోనే వచ్చారని చెప్పడానికి కొన్ని బలమైన సాక్ష్యాలు, బలమైన పరిస్థితులు ఇక్కడ మరి కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని ఏదో ఒకటి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ని అడుగుతుందా వివరణ, ఏపీ గవర్నమెంట్ లేదంటే ఏపీ గవర్నమెంట్ పోలీసుల్ని ఇక్కడికి పంపించి ఏమైనా విచారణ జరుపుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా జన సైనికులు మాత్రం రెండు రోజుల నుంచి చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర నుంచి మహాన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నేను లక్ష్మి, ఓవర్ టు స్టూడియో.
మిగతా లక్షణ బ్రేక్ తీసుకుందాం.